శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా మనము పరమేశ్వరుడు సోమవారం అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏమిటి? శివాలయం. విశేషంగా సోమవారం నాడు శివునికి ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతామనేది ప్రతి ఒక్కరికి అపారమైనటువంటి నమ్మకం. శివునికి ఏ విధంగా ఆరాధన చేసుకోవాలి, మరి ఆ పరమేశ్వరునికి సోమవారం నాడు ఏ సమయంలో అభిషేకం చేయించుకోవాలి అనే విషయం తెలుసుకుందాం. విశేషంగా పరమేశ్వరునికి సోమవారం నాడు మన మనస్సుతో మనకు తోచింది మన క్షితి కొలది, మనకు ఎంత వీలైతే అంత మనకు తోచిన దాంట్లో పరమేశ్వరుని ఏ విధంగా ఆరాధన చేసుకోవచ్చు. భగవంతునికి పంచభక్ష పరమన్నాలు పెట్టాలి, ఆ పరమేశ్వరుని తగ్గట్టుగా ఆభరణాలు తీసుకెళ్ళాలి, అతనికి ఏదో పూజలు చేయాలి, ఇంకా శివలింగానికి ఎవరో మెచ్చుకునే విధంగా ఆభరణాలు చేయించాలి, ఇలాంటి విషయాన్ని పక్కన పెట్టేసేయాలి. మన మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరునికి ఒక గ్లాసులో నీళ్లు, ఒక చెంబుడు నీళ్లు మనస్ఫూర్తిగా పోసినా ఆ పరమేశ్వరుడు మనకు అనుగ్రహిస్తాడు. జనాల కోసమో ఎవరి కోసమో మనం ఇలాంటి పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా చేసే అవసరం లేదు. ఆ పరమేశ్వరుని కూడా ఆ భగవంతుని కూడా మనస్ఫూర్తిగా చేసిందే నచ్చుతుంది. ఎవరి కోసమో ఎవరో చూడాలని, ఎవరో చూస్తున్నారు కదా అని పంచామృతాలు, లీటర్ లీటర్ పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఇలాంటివి ఎక్కువగా తీసుకొచ్చి ఎవరి కోసమో మనము కష్టపడే అవసరం లేదు. ఎవరో మమ్మల్ని మెచ్చుకుంటారు, ఎవరో మనల్ని మెచ్చుకుంటారు కదా, ఎవరో మనల్ని చూస్తున్నారు కదా అనే విషయాన్ని మాత్రం పక్కన పెట్టేసేయాలి. మన మనసుకు నచ్చింది, అరే ఎదుటి వాళ్ళు అన్నీ తీసుకొచ్చారు, నేను కేవలం ఒక చెంబులో నీళ్ళు తీసుకుని పోయి పరమశివునికి పోస్తే ఎదుటి వాళ్ళు నన్ను చూసి ఏమనుకుంటారో అనే విషయాన్ని పక్కన పెట్టేసేయాలి. ఎవరైనా ఏమననుకొని మన శక్తి కొలది మనం చేయగలుగుతున్నాం. భగవంతునికి మన మనస్సుతో అయ్యా నేను ఇంతే చేయగలుగుతున్నా, నా శక్తి ఇంతే, భగవంతుడు నీకు శక్తి ఎక్కువ ఇచ్చాడు అనుకోండి ఎదుటి వాళ్ళకంటే ఎక్కువ చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా నీకు మనసులో ఉంటుంది. అయ్యో నేను భగవంతునికి ఇందున్నా, ఇన్ని డబ్బులున్నా, ఇంత ఆస్తి అంతస్తులున్నా నేను భగవంతునికి కేవలం ఈ నీళ్ళు మాత్రమే తీసుకుపోగలుగుతున్నాను ఎందుకు అట్లా అనేది నీ మనసులో అనిపిస్తుంది. అది మన దగ్గర లేదు కాబట్టి మనము ఆ విధంగా ఎదుటి వాళ్ళు చేసినట్టుగా చేయలేకపోతున్నాం. భగవంతుడు మనకు ఎదుటి వాళ్ళు చేసేదానికన్నా గొప్పగా చేసేట అవకాశాన్ని ఇస్తే ఎవరైనా తక్కువ చేస్తామా? చేయలేం. భగవంతుని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మనం అనుకున్న విధంగానే చేయాలనుకుంటాం. కాబట్టి ఒకరి గురించి ఆలోచన చేయడం పనిచేసి మనకు నచ్చినది, మన వరకు అయినది, మనకు వీలైనది మాత్రమే, అది పుష్పమే కావచ్చు, పత్రమే కావచ్చు, ఫలమే కావచ్చు, గంగా జలమే కావచ్చు, మనస్ఫూర్తిగా తీసుకుని వెళ్ళి ఆ పరమేశ్వరునికి శుచి శుభ్రతతోటి ఆ భగవంతుని కనుక మనం ఆరాధన చేసుకున్నట్టయితే ఆ పరమేశ్వరుడు మనకు ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇవ్వగలుగుతాడు. ప్రతి ఒక్కరూ సోమవారం నాడు వీలైతే ఉదయం సూర్య కిరణాలు ఆలయంలో ప్రవేశించే సమయంలో గనక మనము సూర్యునికి నమస్కారం చేసుకొని శివునికి గనక అభిషేకం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకు ఆ పరమేశ్వరుడు అత్యంత వైభవాన్ని కలగజేసేటువంటి యోగాన్ని మనకు కలగజేస్తాడు. ఎదుటి వారి గురించి ఆలోచన చేసుడు పనిచేసి మనకు మనస్ఫూర్తిగా ఏదైతే భగవంతుడు మనకు కలగజేస్తున్నాడో దానితోనే మనం భగవంతునికి మనం ఆరాధన చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం వలన సుఖ సంతోషాలతో ఉండగలుగుతాము. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.